हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मनम ई रोजु कारम पनस तोनलु तैयार चेसुकुंदाम दानिकि कावाल्सिन पदार्थालु ओक कप गोधुम पिंडी ओक कप मैदा पिंडी उप्पु कारम जीलकर्र वामु डी फ्राई की आयिल इप्पुडु तयारी विधानम चूद्दाम ओक बाउल तीसुकुंदाम दांट्लो गोधुम पिंडी मैदा पिंडी जीलकर्र वामु उप्पु कारम इवन्नी मंचिगा कलुपुकुंदाम दींट्लो वाटर कूडा वेसि मिक्स चेसुकुंदाम तगिननि वाटर वेसुकुंटू मंचिगा गट्टिगा चपाती पिंडिलागा मिक्स चेसुकोवालन्नमाट చూడండి ఇలా మంచిగా ముద్దలాగా గట్టిగా పిసికి పెట్టుకోవాలి దీన్ని ఒక 5 మినిట్స్ ఇలాగే ఉంచాలండి ఒక 5 మినిట్స్ నాననివ్వాలి చూడండి ఒక 5 మినిట్స్ అయిన పిండి చాలా మంచిగా సాఫ్ట్ గా అయింది కదండి దీన్ని మనం పూరి సైజ్ చిన్న చిన్న పూరి సైజ్ అంత ఉండల్ని తయారు చేసుకోవాలండి ఇలా ఇలా అన్ని ఇలాగే తయారు చేసుకుందాం చూడండి అన్ని ఇలా పూరి ఉండల్లాగా చేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని పూరిల్లాగా ఒత్తుకుందాం చిన్న చిన్న పూరిల్లాగా ఒత్తుకోవాలండి ఇప్పుడు ఇలా ఒత్తుకున్నాం కదండి దీన్ని మనం చాక్ తీసుకొని ఇలా కట్ చేయాలి కార్నర్స్ కట్ గానియొద్దు ఈ పక్క కట్ గానియొద్దు మధ్యలో గీతలు పెట్టుకోవాలి మధ్యలో మాత్రం అన్ని గీతలు పెట్టుకోవాలి అన్నమాట చూడండి ఇలా మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి గీతలు పెట్టుకోవాలి ఇలా అన్ని గీతలు పెట్టుకున్నాం కదండి ఇలా ఇలా 1 బై 1 ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మిగతావన్నీ మనం ఇలాగే తయారు చేసుకుందాం తీసుకొని దీంట్లో పెట్టుకుందాం మిగతావన్నీ ఇలాగే తయారు చేసుకుందాం చూడండి చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇవి పిల్లలకి స్నాక్ గా చాలా బాగుంటాయండి ఇలా కట్ చేసుకున్నాం కదండి అంత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మిగతాయన్ని ఇలాగే తయారు చేసి పెట్టుకుందాం అన్ని ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు వీటిని మనం ఆయిల్ లో డీ ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ గానివ్వాలండి హీట్ అయిన తర్వాత మనం డీ ఫ్రై చేసుకుందాం ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడు మనం ఇవి వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవన్నీ వేసేసుకొని డీ ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి నూనెలో వేయగానే ఎంత మంచిగా ఉప్పుకుంటున్నాయి ఇలాగే ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి ఫుల్గా పెడితే మాడిపోతాయి చూడండి ఇవి మంచిగా గాలినాయి ఇవి మనం తీసేద్దాం చూడండి మంచిగా గాలినాయి వీటిని తీసేసి ఇంకా కొన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం
చూడండి మిగతావన్నీ కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకుందామండి చూడండి కరకరలాడే కారం పనస తునలు తయారయ్యాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి స్నాక్ ఐటమ్ గా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థాంక్యూ ఫర్ వాచింగ్